పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు జై ఇన్సా. సంఘ సంస్కరణ కోసం కృషి చేసిన ధీర వనితలు, వివిధ రంగాల్లో చేసిన వనితల గురించి తెలుసుకుందాం. సరస్వతి గోర. సరస్వతి గోర ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, సాంఘిక విప్లవకారిణి, సాంఘిక సంస్కర్త, త్యాగశీలి. సమాజ నిర్మాణానికి జీవితాంతం కృషి చేసిన గొప్ప నిర్మాణ కార్యకర్త. పెద్ద కుటుంబాన్ని, కార్యకర్తలను నిరంతరం క్రియాశీలంగా ఉత్సాహపరుస్తూ కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపించిన మార్గదర్శి, మాతృమూర్తి, నాస్తికురాలు సరస్వతి గోర. నాటి ఆచారం ప్రకారం సరస్వతికి 10 ఏళ్ల వయసులోనే యువకుడైన గోరాతో వివాహం జరిగింది. అయితే యువకుడైన గోరా మీద కూడా జాతీయోద్యమ ప్రభావం, గాంధీ, కందుకూరి, గురజాడ వంటి సంఘ సంస్కర్తల స్ఫూర్తి ఉంది. అంతేకాక అలాంటి కార్యక్రమాల్లోనూ గోరా పాల్గొనేవారు. అందుచేత సరస్వతి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి గోరా నుండి విద్య, విజ్ఞానం, శాస్త్రీయ దృష్టి అందుకుని మంచి వ్యక్తిత్వాన్ని పొందగలిగారు. ఇది సరస్వతి గోరాకి పెద్ద అండ, కానుక అయింది. అంతేకాదు, వ్యక్తిత్వం గల ఆమెకి జీవిత లక్ష్యం ఏర్పరచుకోవడానికి దోహదమైంది. సమాజమే ఆమె ధ్యేయమైంది. గోరా సైన్స్ సబ్జెక్ట్ బోటనీలలో ఎంఏ డిగ్రీ పొంది ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండడం వల్ల సరస్వతి గోర దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ, శ్రీలంకలోనూ గోరాతో కలిసి అక్కడి ప్రజల జీవన విధానం పరిశీలించడం జరిగింది. సమాజానికి వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం గల కార్యక్రమాలను చేపట్టారు. గాంధీ చూపిన అహింస, బహిరంగ విధానాలతో ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కుల మత భేదాలు, అంటరాని తనం తొలగించడానికి సహపంక్తి భోజనాలు, పబ్లిక్ బావులలో కులభేదం లేకుండా అందరూ నీరు తోడుకునే అవకాశం, పాఠశాలలో సమాన అవకాశం, స్కూల్ ఫారాల్లో మతం, కులం తెలిపే కాలమ్స్ నింపవలసిన చోటన లేదు అని వ్రాయడం మొదలగు కార్యక్రమాలు చేపట్టారు. సరస్వతి గోర దంపతులు తమ బిడ్డలను కుల మత రహితంగా మానవులుగా పెంచారు. కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించి జరిపించారు. స్త్రీ పురుషులకు సమాన గౌరవం ఉండి కులం, మతం ప్రమేయం లేని వివాహ పద్ధతి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లిళ్ళు జరిపించారు. బాల్య వివాహాలు, వరకట్నం, దేవదాసి, జోగిని మొదలైన దురాచారాలను తొలగించడానికి కృషి చేశారు. ట్రెంచ్ లెట్రిన్ల నిర్మాణం, గ్రామ పారిశుద్ధ్యం, పెరటి తోటలు, శ్రమశక్తి విలువ పెంచే కార్యక్రమాలు నిర్వహించారు. తన బిడ్డలను ఆడ మగ తేడా లేకుండా సమానంగా అన్ని పనులు చేయిస్తూ పెంచారు. ఆడపిల్లలకి ఇవ్వవలసినది నగలు, ఆభరణాలు కాదు, మగబిడ్డతో సమానంగా చదువు, ధైర్యం, సాహసం ఇవ్వాలని అనేవారు సరస్వతి గోర. కన్నెపిల్ల, పునిస్త్రీ, వితంతువు అని విచక్షణ చూపే మత చిహ్నాలను, ఆచారాలను ఆమె వదిలేశారు. పుస్తలు, బొట్టు, గాజులు, నగలు ఆమె తీసేశారు. తన కూతుళ్ళకి అవి పెట్టలేదు. 1930లో దుర్గాబాయి గారితో కలిసి వితంతు వివాహాలు జరిపించారు. స్త్రీలకు విద్య, విజ్ఞానం అందించారు. స్త్రీ మాతృత్వానికి గౌరవం ఇవ్వాలన్నారు.
అవివాహిత తల్లులను ఆదరించి ధైర్యం ఇచ్చి నిలబెట్టారు. అన్ని రంగాలలో అన్ని విషయాలలో స్త్రీ పురుష భేదం లేకుండా సమాన హక్కు సమాన గౌరవం ఉండాలని సరస్వతి గోర కృషి సల్పారు. భర్త చనిపోతే స్త్రీని హీనపరిచి అగౌరవంగా పాటించే ఆచారాలన్నిటినీ వ్యతిరేకించేవారు. శకునాలు, జాతకాలు, మంచి చెడు ఘడియలు, వాస్తు మొదలగు మూఢనమ్మకాలను, దెయ్యం పూనకం చేతబడి వంటి అంధవిశ్వాసాలను తొలగించడానికి కృషి చేశారు. నిప్పుల మీద నడిచి మహత్యాలు లేవని ఆమె నిరూపించారు. శాస్త్రీయ దృక్పథం గల సరస్వతి గోర తన మొదటి గర్భిణీ సమయంలో ఏ ఆచారం పాటించకుండా సూర్యగ్రహణం చూశారు. గ్రహణ సమయంలో తిన్నారు, తిరిగారు, కానీ పుట్టిన బిడ్డకి ఏ గ్రహణం మొర్రా రాలేదు. ఇది ఆ రోజులలో చాలా పెద్ద సాహస కార్యం. ఇలా సరస్వతి గోర తాను చేయడమే కాదు, ఇతర స్త్రీ పురుషుల్లోనూ అపార చైతన్యం కలిగించి వారి చేత కూడా చేయించేవారు. అది ఆమె నాయకత్వం ప్రత్యేకత. బాబాలు, సోమలు, మహత్యాలని చేసేవి మ్యాజిక్ ట్రిక్లేనని, మహత్యాలు అనేవి అసలు లేవని స్పష్టంగా చెప్పేవారు. సైంటిఫిక్ టెంపర్ ప్రజల్లో పెంచి సామాజిక బాధ్యతతో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేవారు. స్వాతంత్ర ఉద్యమంలో సమసమాజం కొరకు చేపట్టిన సత్యాగ్రహాలలో కూడా జైలు జీవితం గడిపిన విప్లవకారిణి సరస్వతి గోర. మాటకి చేతకి మధ్య వ్యత్యాసం లేకుండా జీవనయానం సాగించడం ఆమె ప్రత్యేకత. సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు, అన్యాయాలు, అణిచివేతలపై తిరుగుబాటు చేసి పోరాడే కార్యకర్తలుగా ఇతరులతో పాటు తన సొంత బిడ్డలను, కుటుంబాన్ని తయారు చేశారు. కార్యకర్తలను తన బిడ్డలుగాను, బిడ్డలను కార్యకర్తలుగా చూసిన మాతృమూర్తి ఆమె. గాంధీ మహాత్ముడు చూపిన అహింసా విధానంతో గోర నడిచిన నాస్తిక మార్గాన మూఢనమ్మకాలు లేకుండా శాస్త్రీయ దృక్పథంతో మానవ విలువలు నిలుపుతో సక్రియంగా 97 జీవించి మార్గదర్శి అయిన మహామనిషి సరస్వతి గోర జీవితమే అన్ని రంగాలలో సెక్యులర్ సోషల్ వర్క్కి స్ఫూర్తినిస్తుంది. సూర్యదేవర రాజ్యలక్ష్మి జాతీయోద్యమం, సంఘ సంస్కరణోద్యమాలతో పాటు స్త్రీ జనాభ్యుదయం, గ్రంథాలయ, వయోజన ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. 18 ఏళ్లకే కాంగ్రెస్లో చేరి సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. మరెన్నో ఉద్యమాలకు బాసటగా నిలిచిన రాజలక్ష్మీదేవి గారు 1932లో తమ గ్రామమైన చేబురులో తాను మరి ఇద్దరు స్త్రీలు కలిసి సత్యాగ్రహం చేయబోతున్నట్లు పత్రికల్లో ప్రకటించారు. రాజలక్ష్మి కుటుంబము, ఆ కులానికి చెందిన వ్యవసాయ కుటుంబాల వారు ఆ రోజుల్లో పరదా పాటించేవారు. పరదాను దాటి వచ్చి స్త్రీలు సత్యాగ్రహం చేయబోతున్నారనే వార్త ఆ చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద సంచలనం కలిగించింది. వేలాది ప్రజలు చూసేందుకు వచ్చారు. పోలీసులు ప్రజలపై లాఠీచార్జ్ చేసి రాజ్యలక్ష్మిని, ఆమె స్నేహితురాళ్లను అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల వయసులో గడిపిన 14 నెలల జైలు జీవితం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసింది. 1921 నుండి 1941 వరకు జరిగిన అన్ని ఉద్యమాలలోనూ స్త్రీలు ఎక్కువగా పాల్గొనడంతో పార్టీ నిర్మాణంలో కూడా స్త్రీలు ప్రాధాన్యత సంతరించుకున్నారు. రాజలక్ష్మీదేవి గారు చేబ్రోల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎన్నికైనారు. ఒక మహిళకు
అధ్యక్ష పది ఇవ్వడంతో కార్యదర్శిగా ఉండడానికి పురుషులు ఎవరూ ముందుకు రాలేదు. దానితో సీతారామమ్మ గారిని కార్యదర్శిని చేసి పట్టణంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి పూనుకున్నారు రాజ్యలక్ష్మి. 1936లో చేబ్రోలులో హిందీ పాఠశాలను ప్రారంభించి అన్ని కులాల స్త్రీలకు హిందీ బోధించడం మొదలుపెట్టారు. ఆ పాఠశాలలోనే జాతీయోద్యమ నాయకుల ప్రసంగాలు, రాజకీయ తరగతులు నడిపారు. స్త్రీల కోసం గ్రంథాలయం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రోద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమం ప్రచారం చేస్తూ విజయవాడ నుంచి తెలుగుదేశం అన్న పత్రిక నడిపారు. నిజాం నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యమం కోసం నిధులు పోగు చేశారు. ఆ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు తెలుగుదేశం పత్రిక కార్యాలయాన్ని హైదరాబాదుకు మార్చారు. సూర్యదేవర రాజ్యలక్ష్మి లేకుండా ప్రజా ఉద్యమాలు నడిచిన దాఖలాలు లేవు. 1992లో జరిగిన సారా వ్యతిరేక పోరాటంలో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి పనిచేశారు. కొడాలి కమ్మలమ్మ, సమాజం నాకేమిచ్చిందని కాకుండా సమాజానికి నేను ఏమిస్తున్నానని నిరంతరం ఆలోచిస్తూ పనిచేసిన కార్యకర్త, ధీర మహిళ కొడాలి కమ్మలమ్మ. సాంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన బాలికపై జాతీయోద్యమ ప్రభావం చాలా పడింది. గ్రామీణ వాతావరణంలో పెరగడం వల్ల సామాన్య ప్రజల జీవన స్థితిగతులు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు అలవడి ప్రతిదీ ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం కమలమ్మ గారిలో ఉండేది. గాంధీ మహాత్ముని సత్యాగ్రహ విధానాలు, ఖాదీ ఉద్యమం, నిర్మాణ కార్యక్రమాలు కమలమ్మ గారిని ఎంతో ఆకర్షించాయి. వాటిల్లో చివరకు పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో సత్యాగ్రహం చేసి జైలు శిక్ష అనుభవించారు. ఆమెలో సృజనాత్మకత, సాహసం ఎక్కువ. జైలులో ఖైదీగా ఉండే తోటి ఖైదీల సహకారంతో ఒక తెల్లని ఖాదీ బట్ట తీసుకుని 3 ముక్కలు చేసి ఆకు పసరుతో ఆకుపచ్చ రంగు, 1 ముక్కకి మరో ముక్కకి కాషాయ రంగు చేసి పూసి మధ్యలో తెల్ల ముక్క పెట్టి సూది దారంతో కుట్టి జాతీయ జెండాను తయారు చేసి 1 వేప కొమ్మకి తగిలించి ఎవరూ గమనించిన సమయంలో వేప చెట్టు ఎక్కి పైకి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సంఘటన జైలులో 1943 జనవరి 26న జరిగింది. జైలు అధికారులు అది చూసి ఆమెపై చర్య తీసుకున్నారు. కానీ ఆమె భయపడలేదు. సరికదా ఇంకా గర్వంగా ఫీల్ అయ్యారు. కమలమ్మ గారికి కులమత తేడాలు లేవు. సమసమాజమే ఆమె ధ్యేయం. 1940లో మొదటిసారి ఆమె నాస్తికులైన సంస్కర్త గోరాగారిని గుంటూరు జిల్లాలో కలవడం జరిగింది. అప్పుడు అస్పృశ్యత నిర్మూలన కృషిలో భాగంగా సమిష్టి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తే గోరాగారితో కమలమ్మ గారు పాల్గొన్నారు. ఆ సంఘటన ఆమె జీవితంపై పెద్ద ముద్ర వేసింది. గోరాగారు చూపిన నిర్మాణాత్మక నాస్తిక జీవిత విధానం ఆమెను ఎంతో మార్చివేసింది. మనిషికి విలువ, గౌరవం లేని ఆచారాలను ఆమె పాటించలేదు. మతం, దైవభావం, ఆస్తిక జీవిత విధానం సమాజంలోని అసమానతలకు, అశాంతికి, అణచివేతలకు మూలమని ఆమె గ్రహించి నాస్తికురైన గోరాగారి బాటన చివరి వరకు సమాజం కొరకు అన్ని రంగాల్లో కృషి చేశారు. గోరా నాస్తిక కేంద్రానికి అతి సన్నిహితులైన అన్ని సంఘ సంస్కరణ కార్యక్రమాలలో
సరస్వతి గోర పక్కనే ఉంటూ సమాజాన్ని సమానత వైపు శాస్త్రీయ దృష్టితో మూఢనమ్మకాలు తొలగించి స్త్రీ పురుషులను చైతన్యపరచడానికి అపార కృషి చేశారు. గోరా నాస్తిక మిత్ర మండలి స్థాపించి ప్రకాశం జిల్లా ఇంకోళ్ళులో నాస్తిక హేతువాద మానవతావాద భావాలను శాస్త్రీయ దృష్టిని పెంచి కుల మత రహిత సమాజం కొరకు విద్యార్థులలోనూ యువతలోనూ పెద్దలలోనూ మార్పుకై జీవితాంతం కృషి సలిపిన ధీర మహిళ. మహిళాభిధేయం ఆమె లక్ష్యం. తన కుటుంబాన్ని కూడా తన భావాలతో చక్కగా తీర్చిదిద్దుకొని గౌరవం ప్రేమ సహకారం పొందిన ఆదర్శ మహిళ కమలమ్మ. యువతకు ఆమె ఇచ్చిన సందేశం, మన దేశం బాగుండాలంటే యువతీ యువకులంతా బాగా చదువుకోవాలి, అభ్యుదయ భావాలు అలవర్చుకోవాలి, కుల మతాలు పోవాలంటే వర్ణాంతర వివాహాలు చేసుకోవాలి, అన్నింటికీ మించి దేశభక్తితో సత్ప్రవర్తనతో నడవాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజంలోని మూఢనమ్మకాలు ఆచారాలు కనుమరుగైపోతాయి, యువతరం చైతన్యవంతం అయినప్పుడే దేశం అన్ని రంగాలలో ముందుకు పోతుంది. స్వాతంత్ర సమరయోధురాలుగా ఆమె ప్రభుత్వం నుండి పొందిన పెన్షన్ని సంఘ సేవా కార్యక్రమాలకే ఉపయోగించేవారు. తన 94వ ఏట అనారోగ్యంతో మంచం మీద ఉండి కూడా తన స్వీయ చరిత్ర విరామ మెరుగని పురోగమనం గ్రంథం రాశారు. అది ఆమె పట్టుదల. ఆమె మరణానంతరం ఆమె కళ్ళు నాస్తిక్ కేంద్రంలోని స్వేచ్ఛా గోర ఐ బ్యాంక్కి అందచేయాలని, శరీరాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వమని, మత సాంప్రదాయ పద్ధతిలో ఏ కర్మకాండ చేయవద్దని వీలునామా వ్రాసి కుటుంబ సభ్యులకు వివరించారు. ఆమె కోరిక ఆమె కుటుంబ సభ్యులు తూచా తప్పక నెరవేర్చడం కమలమ్మ గారికి సంఘ సంస్కరణ కృషికి వన్నె తెచ్చింది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.